नमस्ते वेलकम टू एपी नाइन न्यूज़। नेल्लूरु नगरंलो कॉर्पोरेटर एन्निकलकु प्रचारं ऊपंदुकुंदि। अधिकार पार्टी वाईसीपी प्रतिपक्षमैन टीडीपी सीपीएम सीपीआई जनसेन आम आदमी तदितर पार्टील अभ्यर्थुलु इंटिंटि प्रचारंलो निमग्नमय्यारु। नगर रूरल प्रांतालो कार्यकर्तलु आया पार्टील जेंडालु पट्टुकोनि निनादालतो होरेत्तिस्तुन्नारु। तम पार्टील अभ्यर्थुलनु गेलिपिंचालनि ओटर्लकु विज्ञप्ति चेस्तुन्नारु अभ्यर्थुलु। तम पार्टी अभ्यर्थिनि गेलिपिस्ते डिविजन्नु अभिवृद्धि बाटलो तीसुकुवेल्तामनि कॉर्पोरेटर्गा ओक अवकाशं कल्पिंचालनि पलुवुरु अभ्यर्थुलु ओटर्लकु विज्ञप्ति चेस्तुन्नारु। दींतो ए पार्टी अभ्यर्थिनि गेलिपिस्ते तम डिविजन् अभिवृद्धि चेंदुतुंदोनि ओटर्लु आलोचनलो पड्डारु। पलु चोट्ल आया पार्टील हामीलतो कूडिन करपत्रालनु इंटिंटिकि अभ्यर्थुलु కార్యకర్తలు పంపిణీ చేస్తున్నారు। దీంతో నెల్లూరు నగర రూరల్ వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం సంతరించుకుందని చెప్పాలి। ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ టీడీపీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలలో నిమగ్నమయ్యారు। నగర రూరల్ పరిధిలోని 54 డివిజన్లలో పలు చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికలగా మిగిలిన చోట్ల రాజకీయ పార్టీల అభ్యర్థుల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు। స్థానిక 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థి వేలూరు కీర్తి మంగళవారం ఆ డివిజన్ వ్యాప్తంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు। ఆ డివిజన్ టీడీపీ సిటీ ఏరియా కోఆర్డినేటర్ ఖజానా బ్రహ్మయ్య ఆచారి డివిజన్ అధ్యక్షులు వేలూరు పెంచల బాబు సిటీ బిసిఎల్ అధ్యక్షులు తొల్లూరు బాబు గౌడ్ ప్రధాన కార్యదర్శి పొన్నేరి సురేష్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ హుసేన్ కార్యదర్శి కయ్యాల గోపి ఖజానా కృష్ణ పోలినేని నాగేశ్వరరావు యువత అధ్యక్షులు గుణపాటి తేజ శ్యామ్ మీరా మోదిన్ షేక్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు। నెల్లూరు అర్బన్ ప్రాంతంలో వివిధ పార్టీలకు చెందిన 16 మంది నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారని సమాచారం। దీంతో కార్పొరేటర్ ఎన్నికల బరిలో నెల్లూరు నగర రూరల్ ప్రాంతాలలో 54 డివిజన్లకు గాను 206 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు। నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో పలు కార్పొరేట్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవంగా వైసీపీ అభ్యర్థులు ఎన్నికోవడం విశేషం। ఈ ఏకగ్రీవాలు వైసీపీ అభ్యర్థులు కావడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు స్థానికంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే డివిజన్ కి మేళ్లు జరుగుతాయి అన్న మంచి ఉద్దేశంతో నెల్లూరు నగరంలో 54 డివిజన్లో కూడా అనేక రాజకీయ పార్టీల సానుభూతి పొందు కార్యకర్తలు కూడా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నారు। వారందరి సహకారంతోనే నిన్న అనేక డివిజన్లు ఏకగ్రీవం కావడం జరిగింది। ఈ రోజు ఈ డివిజన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేజర్ల మహేష్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి। ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారికి రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్ పక్షాన అన్నగా రూరల్ ఎమ్మెల్యేగా ఎప్పుడూ మర్చిపోనని నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్నారు। గత ఎన్నికల్లో కూడా చేజర్ల మహేష్ అవకాశం ఇవ్వడం జరిగింది, అతి తక్కువ ఓట్లతో కేవలం 14 ఓట్లతో ఓడిపోవడం జరిగింది। అయినా కూడా కుంగిపోకుండా ఐదేళ్లు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశారు, నా కోసం పనిచేశారు। ఎట్టకేలకి దేవుడి ఆశీస్సులు ప్రజల దయతో కార్యకర్తల కష్టంతో చేజర్ల మహేష్ ఏకగ్రీవం ఎన్నికారు। అన్నిటికి మించి ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి ముఖ్యంగా నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా। ఈ డివిజన్ చేజర్ల మహేష్ డివిజన్ ఏకగ్రీవంగా ఎన్నికైందంటే దానికి కారణం కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పని చెప్తూ ఉన్నా। మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గ పక్షాన అన్నగా రూరల్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోని తెలియజేసుకుంటూ ఇది నా తమ్ముడు అనిల్ నాకు ఇచ్చిన గిఫ్ట్ గా నేను భావిస్తున్నాను। నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీసులను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు। ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, స్థానిక పరిస్థితులు, సిబ్బంది పనితీరును, పోలీస్ స్టేషన్ భద్రత, రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ, ఎఫ్ఐఆర్ ఇండెక్స్, కేస్ ప్రాపర్టీ, లాకప్ తదితర అంశాలను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు।
సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తో పాటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా జరిగేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అందులో భాగంగా ట్రబుల్ మాంగర్స్ అందరినీ గుర్తించి బైండ్ ఓవర్ చేసుకుంటున్నామని అంతేకాకుండా సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ ప్రదేశాలను గుర్తించడం జరిగిందని తదకు అనుగుణంగా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని మహిళలు సంచరించే చీకటి ప్రాంతాలలో సమస్యలుండే ప్రదేశాలను గుర్తించి బీట్లను గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లో పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని వాటిని త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు. హైవేపై ప్రమాదాలను తగ్గించాలని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చేయవలసిన విధులు గురించి తెలియజేస్తూ అధికారులకు మరియు సిబ్బందికి వారి యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు రూరల్ డిఎస్పీ శ్రీ హరినాథ్ రెడ్డి, బుచ్చి సిఐ ఎస్ఐ గారు సిబ్బంది పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాళరేవులో పెట్రోల్ బంక్ వద్ద ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాల అయినప్పటికీ 50 సార్లు పెట్రోల్ డీజిల్ పెంచడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 4 రోజుల క్రితం డీజిల్ పెట్రోల్ కేంద్రం తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు పేరిట ప్రజల్ని మోసగించడం మానుకోవాలి, అమ్మ ఒడి అటకెక్కింది అని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి దొంగ హామీలు మానుకుని మద్యం, వంట నూనె రేట్లు తగ్గించకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 4 మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ అధ్యక్షులు, మహిళలు పాల్గొన్నారు. పార్టీలో 1000 రూపాయలకి ఇస్తే 2 రెట్లు పెంచి ఈ రోజు 3000కి జనాలను బాధడం జరుగుతుంది. అదే విధంగా మరి ఒక బాటిల్ నిప్పు 80 రూపాయలు దొరికితే ఈ రోజు 250 రూపాయలు వసూలు చేసే పరిస్థితి, ఒక నూనె ప్యాకెట్ 100 రూపాయలకి వస్తే ఈ రోజు 200 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఎవరికి సరైన టైంలో జీతాలు ఇవ్వట్లేదు, ఆయన మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఒక్కసారి అవకాశం ఉంటే ఈ రోజు దేశంలో ఉన్న మన అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రమే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 40,000 రూపాయలు మరి భారం, ప్రతి ఒక్క పరగట్టుకి 40,000 రూపాయలు భారం పడే పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ప్రజలందరికీ కూడా తెలియపరచాలని ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రతి బంకు ద్వారా కూడా మరి రాష్ట్ర ప్రజలకు తెలియపరచాలి. ఈ మాయ మాటలు నమ్మొద్దు, మరి ఇటువంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం నాశనం అయిపోయి మన ప్రజల, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈ రోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. అదే పక్క రాష్ట్రాలన్నీ కూడా సుమారు మనకంటే 10 రూపాయలు తక్కువకి సప్లై చేసే పరిస్థితి, పక్కన ఉన్న యానం అయితే 15 రూపాయలు, మనకి ఆంధ్రాకి 15 రూపాయలు వేరేషన్ ఉండే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో జనాల మీద ఎంత మోపుతారో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోవడం తప్ప ఎక్కడ ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా, నవరత్నాలన్నీ కూడా అన్ని కూడా తప్పులే, ఏది కూడా సక్రమంగా అందట్లేదు. మరి అమ్మ ఓడిస్తానని చెప్పి సంవత్సరం వాయిదా వేసే పరిస్థితి వచ్చింది. ఇలా అనేక రకాల స్కీమ్స్ పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు తప్ప ఎక్కడ రోడ్డు కానీ ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు, అన్ని పడవలు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొజ్జాల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ను రద్దు చేస్తానా హామీ అమలు పరచాలని శ్రీకాళహస్తి పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా కార్యక్రమం పట్టణ అధ్యక్షులు విజయనాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి చెంచయ్య నాయుడు, పార్లమెంట్ ట్రెజరర్ కంటా రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ రవి, పోలూరు శ్రీనివాసులు రెడ్డి, ప్రసాద్ నాయుడు, షకీర్, గోపి, ప్రతాప్, బాబురెడ్డి, మురళి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కించాలి, 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 ఎక
ఇటు కేంద్ర ప్రభుత్వం గాని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని సామాన్యమైన మానవుడు బతికే రోజుల్ని వాళ్ళు నిజంగా నాశనం చేస్తున్నారు। ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 30 సార్లకు పైచిలుకు ఈ డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లపైన పెంచుతూ పోతూనే ఉంది। మరి దాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దోసుకుంటున్నాయి। ఈ రోజు పక్క రాష్ట్రాల్లో కూడా ధరలు తగ్గిస్తుంటే భారతదేశంలో ఉండే ప్రతి రాష్ట్రంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతా ఉంటే ఈ రాష్ట్రం ప్రభుత్వము మేము తగ్గము ధరలు తగ్గించమనే ముండి వైఖరితో పోతనది। ఇది చాలా దారుణమైన విషయం। అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న డీజిల్ పెట్రోల్ పైన కూడా రేట్లు తగ్గించింది। ఆ రోజు మా జాతీయ పార్టీ అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు రేటు పెరిగితే కూడా పైసల్లో పెరిగితే కూడా దాదాపు 5 రూపాయలు సబ్సిడీ రూపంలో వినియోగదారులకు అందరికి కూడా డీజిల్ పెట్రోల్ పైన ఇవ్వడం కూడా జరిగింది। ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ తరపున అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా రేట్లు తగ్గించిన తర్వాత ఒకప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు పొగ రహిత ఇంకా పని పొగని పీల్చి కష్టాలు పడుతున్న మహిళలకు అండగా దీపం పథకం ప్రవేశపెట్టి మారుమూల ఉన్న మహిళలకు కూడా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది। కానీ ఇప్పుడు మీరున్న ఈ రేట్లల్లో కొనే స్థితి లేకుండా పూర్వ వైభవం మళ్ళీ మీరు తీసుకొస్తా పొయ్యి మంట వేసుకునే బతకాల్సిన స్థితి వస్తుంది। అదే విధంగా గ్యాస్ తీసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ తీసుకున్నట్లయితే పెంచారు। దీనివల్ల నిత్యావసర సరుకులు జరిగి ఒకటికి ఒకటి సంబంధం లేకుండా అన్ని రేట్లు పెంచుకొని పోతే ఒక రోజు గడవడానికి కూడా ఈ రోజు ఒక నిరుపేద కుటుంబం కానీ మధ్యతరగతి కుటుంబం కానీ అవస్థపడే స్థితి ఉంది। కాబట్టి మీరు వెంటనే డీజిల్ మీద 17 రూపాయలు వాలంటీర్పై పైశాచిక దాడి। తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం అనతవరం గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న రాజేష్పై పైశాచికంగా దాడి చేసిన గ్రామస్తుడు ఉమ్మడి ఆస్తిని సర్వే చేయించి జగనన్న శాశ్వత భూ హక్కును తన ఒక్కడి పేరు మీద ఇవ్వాలంటూ ఒత్తిడి చేసిన నక్క శ్రీనివాసరావు ఇందుకు వాలంటీర్ కమ్మసత్తి రాజేష్ కన్నా ఒప్పుకోకపోవడంతో రాజేష్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడిన నక్కా శ్రీనివాసరావు ఘటనపై ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేసిన వాలంటీర్ రాజేష్ కన్నా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాలంటీర్ రాజేష్ కన్నా జగన్ అన్న సంపూర్ణ కల్పన పథకంలో నక్క శ్రీను అనే అతని పేరు వాళ్ళ తల్లిగారి పేరు మీద సర్వే ఫామ్స్ వచ్చింది। అందువల్ల నలుగురు అన్నదమ్ములు సర్వే ఫామ్స్ వస్తే ఇది ప్రజెంట్ ఇంటి పట్ల ఎవరి పేరు మీద ఇవ్వాలి అని చెప్పేసి పథకం వస్తే పథకం పట్ల పెద్దవాడి పేరు మీద వస్తుంది। ఇంకా ఆవిడ తదనంతరం అయిన తర్వాత మీరు పిల్లలు చూసుకోవాలంటే నలుగురు అన్నదమ్ములు అదంతా కాదు నాకు నా పేరు మీద కావాలి నేనే కట్టుకున్నాను ఇల్లు అని చెప్పేసి తను వీఆర్వ మేడం మీద మా మీద అర్పీ చేశారు। రాత్రి వీఆర్వ మేడంతో కూడా గొడవైందండి అది అన్నదమ్ములు కొట్టడం కూడా జరిగిందండి చాలాసార్లు ఇంటి విషయంలో మార్నింగ్ వచ్చి మా ఇంటికి వచ్చి ఆ పథకంలో పట్ల నాకే కావాలి నా పేరు మీద చెప్పాలి అని చెప్పేసి ఇంట్లో వచ్చి సన్యాసం చేసి బయట చేసుకుని ఎంతమంది అతను ఈ పేరు రాజేష్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। తిరిగి ప్రసారమయ్యే ఏపీ 9 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు నమస్కారం।